భారతీయ రైల్వే బోర్డు నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అజిత్ రావత్, సునీల్ శర్మ, బిఎన్ దత్త, రెహన్ ఇ ఇస్మాయిల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సునీల్ శర్మ. నెక్స్ట్ వన్, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తాజా సర్వే ప్రకారం భారతీయ ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల ఎంత శాతం ప్రజలు విశ్వాసంతో ఉన్నట్లు వెల్లడించింది? 48%, 40%, 55%, 60%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 55%. నెక్స్ట్ వన్, ఇటీవల చైనా ప్రభుత్వం భారత సముద్ర తీరంపై పట్టు సాధించేందుకు జలాంత డ్రోన్లను మోహరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ డ్రోన్ల పేర్లను గుర్తించండి. సీ వింగ్, సీ హార్స్, సీ టర్టిల్, ఆక్వా మ్యాన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సీ వింగ్. నెక్స్ట్ వన్, భారత సైన్యానికి ఎన్నో సేవలు అందించి సియాచిన్ హిమాని నదాలు సంరక్షించుకోవడంలో సహాయపడిన మాజీ సైనిక అధికారి ఇటీవల మరణించారు. ఆయన పేరును గుర్తించండి. శ్రీనిధి గురునాథ్ సింగ్, రాజన్ పబోరి, అశ్విన్ శుక్లా, నరేంద్ర కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నరేంద్ర కుమార్. నెక్స్ట్ వన్, ఇటీవల మోడర్నా బయోటిక్ సంస్థ తయారు చేసిన కోవిడ్-19 టీకా 94% సమర్థవంతమైనట్లుగా తేలింది. అయితే మోడర్నా సంస్థ ఏ దేశానికి చెందిన కంపెనీ? రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అమెరికా. నెక్స్ట్ వన్, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓగా ప్రభుత్వం ఎవరిని నియమించింది? కె కృష్ణయ్య, రవీంద్రనాథ్ రెడ్డి, పి ఉమాకామ్, రఘురామ్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రవీంద్రనాథ్ రెడ్డి. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే క్వీన్ ఎలిజబెత్ హానర్స్ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రముఖ వైద్యులు చోటు దక్కించుకున్నారు? జగన్ మంచిర్యాల, బొల్లినేని రఘురామరాజు, పి రఘురామ్, నీలాద్రి నాయుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పి రఘురామ్. నెక్స్ట్ వన్, ఆప్కో సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? పి పొన్నాలయ్య, ఆర్ దొరబాబు, జి కేశవులు, మోహన్ రావు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మోహన్ రావు. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వ రుణాలు ప్రస్తుత త్రైమాసికంలో ఎంత శాతం పెరుగుదలను నమోదు చేశాయి? 2.8%, 5.6%, 4.8%, 3.6%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 5.6%. నెక్స్ట్ వన్, భారత చెస్ 67వ గ్రాండ్ మాస్టర్గా ఏ బాలుడు నిలిచాడు? క్రిస్టియన్ రస్తోగి, లియోన్ మెండోకా, కిషోర్ సక్సేనా, నట్వర్లాల్ పీయూష్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లియోన్ మెండోకా. నెక్స్ట్ వన్, ఐసీసీ టెక్స్ట్ ర్యాంకింగ్స్లో తన తాజా సమర్థతో భారత ఆటగాడు అజంక్య రహానా 8వ స్థానంలో నిలిచాడు. 6వ ర్యాంక్, 7వ ర్యాంక్, 8వ ర్యాంక్, 9వ ర్యాంక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 6వ ర్యాంక్. నెక్స్ట్ వన్, ఫార్ములా 1 అత్యధికంగా ప్రపంచ ఛాంపియన్ టైటిల్ నెగ్గడానికి ఒక టైటిల్ దూరంలో ఉన్న లూయిస్ హామిల్టన్ ఇప్పటి వరకు ఎన్ని టైటిళ్లను గెలుచుకున్నాడు? 11, 9, 7, 6. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 7. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం కార్లకు ఫాస్టాగ్ తప్పనిసరి అని ఏ తేదీ వరకు పొడిగించింది? 1 మార్చి, 15 ఫిబ్రవరి, 30 జనవరి, 15 జనవరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 15 ఫిబ్రవరి. నెక్స్ట్ వన్, 2020లో భారత ఈక్విటీలలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎన్ని లక్ష కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి?
1.66 లక్ష కోట్ల రూపాయలు, 1.8 లక్ష కోట్ల రూపాయలు, 1.40 లక్ష కోట్ల రూపాయలు, 2.8 లక్ష కోట్ల రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1.66 లక్ష కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, 2020 చివరి నాటికి భారత ప్రభుత్వ ద్రవ్యలోటు 8 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 10.8 లక్ష కోట్ల రూపాయలు, 11.14 లక్ష కోట్ల రూపాయలు, 10.75 లక్ష కోట్ల రూపాయలు, 8.38 లక్ష కోట్ల రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 10.75 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పిఎంఆర్వై అర్బన్ గృహ నిర్మాణాల్లో ఎన్ని జాతీయ అవార్డులు లభించాయి? 1, 2, 3, 4. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 3. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఏ కరోనా వ్యాక్సిన్కు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది? ఆక్స్ఫర్డ్, ఫైజర్, జినోమ్ వన్, కోవాక్సిన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆక్స్ఫర్డ్. నెక్స్ట్ వన్, 2019 డిసెంబర్తో పోలిస్తే 2020 డిసెంబర్ నాటికి భారత కేంద్ర జిఎస్టి వసూలు ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి? 16%, 15%, 10%, 12%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 12%. నెక్స్ట్ వన్, భారతదేశ అతిపెద్ద స్టీల్ కంపెనీ సైల్ చైర్మన్గా ఏ మహిళ బాధ్యతలు స్వీకరించారు? హిమాంషు చక్రవర్తి, మణికర్ణిక గంగోపాధ్యాయ, సోమలా మండల్, రాణి సులేరియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సోమలా మండల్. నెక్స్ట్ వన్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇటీవల యూపీఐ లావాదేవీలన్నీ కూడా ఉచితమే అని స్పష్టం చేసింది. అయితే యూపీఐ అనే పదానికి విస్తరణ రూపాన్ని విస్తరించండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యునైటెడ్ పేమెంట్ ఇంటర్గ్రేషన్, యునైటెడ్ పేమెంట్ ఇంటర్ సర్వీస్, యునైటెడ్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్, డిసెంబర్ 2020లో రాష్ట్రాలకు స్టేట్ జిఎస్టి 8 కోట్ల రూపాయలుగా వసూలు కావడం జరిగింది? 30,580 కోట్లు, 48,485 కోట్ల రూపాయలు, 38,196 కోట్ల రూపాయలు, 40,386 కోట్ల రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 48,485 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, 2020 భారతదేశ వాహన అమ్మకాల్లో ఈ క్రింది సంస్థలలో ఏ సంస్థ తొలి స్థానంలో నిలిచింది? హోండా కాస్, మారుతి సుజుకి, మహేంద్ర, హీరో మోటార్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, హీరో మోటార్స్. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ సంస్థ ఇటీవల ఏ ప్రముఖ వ్యాపారవేత్తకు 15 కోట్ల రూపాయల జరిమానా విధించింది? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, జిమ్నాలాల్ బజాజ్, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ముఖేష్ అంబానీ. నెక్స్ట్ వన్, 2020 డిసెంబర్లో భారత జిఎస్టి వసూలు 8 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది? 2.25 లక్షల కోట్ల రూపాయలు, 1.59 లక్షల కోట్ల రూపాయలు, 1.15 లక్షల కోట్ల రూపాయలు, 2.4 లక్షల కోట్ల రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1.15 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, 2019 డిసెంబర్తో పోలిస్తే 2020 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ జిఎస్టి వసూలు ఎంత శాతం వృద్ధిని సాధించాయి? 8%, 10%, 12%, 14%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 14%. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.